శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా తమిళనాడులోని పుదుక్కొట్టే సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కాజీపేట, రెడ్డిపల్లి, మందూర్, చింతకుంట 4 గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు మృతదేహాలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు వాళ్ళ సొంత గ్రామాలకు చేరుకున్నాయి. దీంతో కుటుంబ సభ్యుల అర్థనాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మురళీ యాదవ్, అశోక్ గౌడ్, మల్లేష్ గౌడ్, రమణారావు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరి చాలా ఘోరమైన ప్రమాదం ఇది. ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల మరి రోజు సంఘటన మరి రోజు అందరినీ కూడా దిగ్బాన్ని చేసింది. మరి రోజు తమిళనాడు ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ చీఫ్ సెక్రటరీ మాట్లాడి మరి తొందరగా మరి డెడ్ బాడీలు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు దాదాపు ఇప్పుడు శంషాబాద్ వరకు వచ్చినాయి. ఒక 1 అవర్లో మరి అవి 10 అంబులెన్స్ల ద్వారా తమిళనాడు ప్రభుత్వం మరి అన్ని చర్యలు తీసుకొని ఒక్కొక్క డెడ్ బాడీకి ఒక్కొక్క అంబులెన్స్ ఇచ్చి దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఇచ్చినందుకు మరి మేము మా ప్రభుత్వం తరఫున ఎందుకంటే ముందుకు వచ్చినాం. తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా మేము ఇంత మా కోఆపరేటివ్ ఇచ్చినందుకు వారందరికీ కూడా మరి మేము ప్రభుత్వ పరంగా అన్ని విధాలా చేసుకుంటున్నాం. వారికి అభినందిస్తున్నాం. మరి ఈరోజు చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు ప్రకటన అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఏదైనా ఆర్థిక సహాయం కూడా ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంత్యక్రియలు ఈరోజు మరి వాళ్ళ గ్రామానికి తీసుకెళ్ళి మరి సాయంత్రం లోపల మరి వాళ్ళ అంత్యక్రియలు కూడా వస్తాయి. మరి ఏదేమైనా చాలా బాధాకరం. మరి ఇంత పెద్ద సంఘటన జరగడము మరి ఈ రోడ్స్ సరైన మరి నిర్లక్ష్యం వల్ల చేయలేక మరి ఆ రోడ్డు డిజైన్ కూడా మరి సమాచారం ఏమంటే అక్కడ డెడ్ కర్వ్ ఉన్నది, డివైడర్ లేదు. ఆ డివైడర్ లేకపోవడం వల్ల మరి లారీ నేరుగా వచ్చి మరి ఆ వ్యాన్లు గుద్దడము జరిగింది.